Marcini. యాక్చువల్లీ ఇది అనిల్ రావుపూడి గారి ఇల్లు, నాకు రెంట్కి ఇచ్చారన్నమాట. ఆయన నాకు రెంట్కి ఇచ్చేటప్పుడు మూడే మూడు కండిషన్లు చెప్పారు. ఫస్ట్ కండిషన్, ఇంటికి గర్ల్ ఫ్రెండ్స్ రాకూడదు. సెకండ్ కండిషన్, ఇంటికి గర్ల్ ఫ్రెండ్స్ రాకూడదు. థర్డ్ కండిషన్, ఇంటికి గర్ల్ ఫ్రెండ్స్ రాకూడదు. సో నా మీద అంత నమ్మకం అన్నమాట ఆయనకి. యాక్చువల్లీ సార్ ఇక్కడ ఉంటే మనం చాలా మంచి వాళ్ళు నటిస్తాము, కానీ సార్ ఫారెన్ షూటింగ్కి వెళ్ళారు, ఇదే ఛాన్సు. మనం ఇంటిని పబ్లో మారుస్తాం, వీళ్ళంతా మామూలు ఉండదు. టైం వేస్ట్ చేయకుండా అర్జెంట్గా మా గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేయాలి. హలో డార్లింగ్. చెప్పు సుధీర్. మా ఇంట్లో ఎవ్వరు లేరు. నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లో. మరి ఇంట్లో ఎవ్వరు లేరంటావు ఏంటి? నువ్వు యాంకర్ అయిపోయాడు సరిపోయింది, కానీ అదే స్టాక్ అయ్యి ఉంటే ఈ పంచుకు మార్కెట్ మొత్తం పడిపోయింది. కరెక్ట్గా అర్థం చేసుకో, మా ఇంట్లో నేను తప్ప ఎవ్వరు లేరు. ఈ టైంలో నువ్వు ఇంటికి వస్తే కొంచెం మనం మాట్లాడుకోవచ్చు. అర్జెంట్గా రావాలా? అర్జెంట్ అంటే అర్జెంట్ లేదు, టేక్ ఎవర్ ఉంటే 10 నిమిషాల్లో వస్తే బాగుంటుంది. అయ్యా వచ్చేస్తానంటుంది 10 నిమిషాల్లో. ఏం చేద్దాం, సరదాగా టీవీ చూద్దాం. టీవీ ఆన్. ఆరోగ్య సూత్రాలు కార్యక్రమానికి స్వాగతం. అమ్మో ఈ టైంలో మనకు ఫిట్నెస్ చాలా కావాలి. గురించి చెప్పండి. ఉదయాన్నే ఉల్లాసంగా ఉండాలంటే ఉండాలంటే రెండు కాళ్ళు అలా ముందుకు చాచి చాచి ఒక్క 10 నిమిషాలు గురిదే గురిదే పెడితే కాళ్ళు చచ్చుబడిపోతాయి. కాబట్టి ఏది చెబితే అది గుడ్డిగా చేయకుండా పాయింట్కి వద్దాం. పాయింట్కి రండి. జుట్టు రాలిపోతుందని బాధపడుతున్నారా? హెయిర్ ఫాల్ మంచి బాగా ఉంది గురించి. హెయిర్ ఫాల్ ఉంది. చిన్న చిట్కా ఏంటది? ఒక గ్లాసు తీసుకొని అందులోకి ఒక 30 ml వోడ్కా. అంటే ఒక 30 ml నిమ్మకాయ రసం తీసుకొని అందులో చిటికెడు పసుపు చిటికెడు కారం చిటికెడు గరం మసాలా ఆ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి ముందు పెట్టి దేవుడా నా జుట్టు రాలకుండా చూడు అని మొక్కితే జుట్టు కాపాడుతుంది. మరి మొక్కలో ఇదంతా ఎందుకు చెప్పాడు గురుజీ? ఏం చెప్తా? మరుగుదొడ్డి సమస్య మీకు కనిపిస్తుందా? మంచి ఫిట్నెస్ ఛానల్ చూద్దామని చెప్పినట్టు ఇదే. ఇది కాదు కానీ ఈ టైంలో మనకు కావాల్సింది మంచి మ్యూజిక్ ఉంటే చిన్న రొమాంటిక్ మూడ్ లోకి వెళ్తాం. మ్యూజిక్. అందరికి నమస్కారం. నమస్కారం సార్. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి అనిల్ రావు పొడి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి వాళ్ళ కుటుంబ సభ్యుడు పెద్దమ్మ, పెద్దనాన్న, బాబాయ్, చిన్నమ్మ, చిన్నాన్న, తమ్ముడు, పని మనిషి వాళ్ళందరి తరపున. మరి పెద్దనాన్న, పెద్దమ్మ వాళ్ళందరి తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళందరి కోసం ఒక చక్కని పాట. అమ్మయ్యా ఇప్పుడు పాయింట్కి వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ, కొన్ని వాటర్. ఈ నాతోనే నేను వాటర్ ఇవ్వాలి. ఇస్తాను సార్. బూతులు తిడతారేంటి బూతులు? సార్ నిజంగా నన్ను వాటర్. టీవీ పెద్దగా ఉండుకోవచ్చు కదా, చాలా ఇరుగ్గా ఉంది. మలబద్ధకం సమస్య. నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి ఓరి నాయన టీవీలో ఉన్న క్యారెక్టర్ నాతో మాట్లాడుతున్నాయండి. కాదు తిడుతున్నారేంటి సార్? ఏం టీవీ సార్ ఇది? రిమోట్లో ప్రాబ్లం, టీవీలో ప్రాబ్లం అర్థం కావట్లా. ఇలా కాదు కానీ వేరే ఛానల్ పెడదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 కంపెనీలతో పోటీ పడుతుంది మా ఈ కంపెనీ. ఈ రోజు మంచి ప్రోడక్ట్ ఇదే, మామూలు ప్రోడక్ట్ కాదండి. ఈ ప్రోడక్ట్ మనకి ఎక్కడ కూడా ప్రపంచంలో దొరకదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ చూడండి చూడండి చూడండి. మీరు మీ ఫోన్, మీ ఫోన్, నా ఫోన్. ఇదిగోండి ఇదిగోండి సార్, ఇదిగోండి సార్, ఇది మామూలు. దీని రేట్ వచ్చేసి 100,000 రూపాయలు, కానీ మన దగ్గర 999 రూపాయలకు మాత్రమే. ప్లీజ్ ఓన్లీ ఒక పీస్ ఉంది, ప్లీజ్ దయచేసి తీసుకోండి. అది షూ ఆడా? నేను ఫోన్ ఆడేమో అనుకుని అంత గట్టి కొడుతుంటే.
అమ్మో ఇదేదో చాలా తేడా టీవీలో ఉంది. ఈ ఛానల్ కదా ఇంకేం వేరే ఛానల్ ట్రై చేద్దాంలే. అన్న నీకు దండం పెడత దగ్గర ముద్దు పెట్టి అయిపోయినన్న అన్న అన్న మళ్ళీ ఆ ఛాన్స్ రాదన్నా అన్న ఇంత దగ్గరకు వచ్చిందన్న మూతి ఆపుకోలేకపోయినా. ఎన్ని కుదరదు ఎవడో ముద్దు పెడతాను నేను చూడండి నేను ముద్దు పెడతా చూసుకుంటా అవసరం అయితే అన్న ఉక్కుసారి పెట్టన్నా పుచ్చు కని పెట్టు వచ్చేస్తానన్న. ఏంటి పుచ్చు కని పెట్టు వచ్చేస్తా పుచ్చు కని పెడతాను నేను అక్కడ బుచ్చుక్కలో చూడాలా అంత లేదు సరే నువ్వు ముద్దు పెట్టాలంత కదా అంతే లోపలికి వెళ్ళి టీ తీసురా టీ ముద్ద కావాలి టీ తీసుకొస్తాగన్న. ఈ రోజు మనం వేరే ఛానల్ చూద్దాం ఏదైనా స్పోర్ట్స్ ఛానల్ అయితే బెటర్ ఏమో. వీళ్ళ WWF ఛానల్ అయినా వీళ్ళు కొట్టుకోవడం కన్నా ఊది కూడా ఎక్కువ ఇదేం ఛానల్ ఏదన్నా మంచి సినిమా చూస్తే బెటర్ ఈ టైంలో. అమ్మయ్యా మంచి సీన్ రావాలయ్యా. టీవీ ఆఫ్ టీవీ ఆఫ్. ఏ ఆఫ్ చేసిన జరుగుతున్నాడు ఏంటి ఆఫ్ చేసానా ఆఫ్. 10 మినిట్స్ అయిపోయింది చాలాసేపు ఇంకా రాలేదు. పెళ్లి కొట్టిందంటే వచ్చేసింది మాట. ఎక్కువ కాల్ చేయొద్దు. ఆరోగ్య సూత్రాల కార్యక్రమానికి స్వాగతం. నువ్వు టీవీలో ఉన్నారు కదా నువ్వు ఎందుకు వచ్చావు? ఇందాక నేను ఆరోగ్య సూత్రాలు చెప్తున్నప్పుడు మీరు టీవీ కట్టేశారు. నువ్వు టీవీలో ఉండాల్సి ఎందుకు వచ్చావు బాబు? మీకు మలబద్ధక సమస్య ఉంటే చెప్పండి. నువ్వు పెట్టమని కాఫీ పెట్టానన్న ఒక్కసారి ఆ టీవీలో పంపించాను. కరెక్ట్ టైంకి వచ్చారా సార్? ఇది మా తమ్ముడు సార్, వీడికి మలబద్ధకం ఉంది, కొంచెం ఇంటి తీసుకెళ్ళి బాగు చేయించారు. అయినా అసలు ఇతను ఎందుకు వచ్చాడు? టీవీలో ఉండాల్సిన వాడికి నా ఇంటి అడ్రస్ ఎలా తెలిసింది? వీళ్ళందరూ నమ్మే పగబట్టి ఏం రావట్లేదుగా. అందరూ వస్తున్నారు కానీ ఈవిడ రావట్లేదు. వెయిటింగ్. వెల్కమ్ డార్లింగ్. వావ్ 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 ఇలాంటి ప్రొడక్ట్ మనకి ఏ ఛానల్ లో కూడా దొరకదు చూడండి. ఒక్కసారి మరి ఈ ప్రొడక్ట్ చూడండి, మరి మామూలు ప్రొడక్ట్ కాదండి ఇది. ఇలాంటి ప్రొడక్ట్ మనకి ఇక్కడ కూడా దొరకదు. వచ్చే ఒక్కసారి 99.99 రూపాయలు మాత్రమే. టీవీలో ఉన్నా సార్ నువ్వు ఇంటికి వచ్చి చూస్తా? వచ్చినప్పుడు మీ ఫోన్ తీసుకెళ్లా సార్, ఇద్దామని వచ్చా. మరి ఇలాంటి ప్రొడక్ట్ మనకి ఎక్కడ కూడా. ఇలాంటి షూ చూడండి, ఇలా చూడండి, ఇలా ఇలా అనొచ్చు. ఈ షూ కావాలంట. అరే ఇగో ఆడ మలబద్ధకం పంపించు. ఆడేమో మలబద్ధకం మలబద్ధకం చంపేశాడు. ఎలాగోలా కానీ పడుకు పెట్టి వచ్చా, నన్ను ఒక్క ముద్దుకు పంపించా. ముద్దు కావాలి అంతే కదా. ఇగో ఈ డీల్ చేస్తాను సార్, మీ ప్రొడక్ట్ చేయడం కమ్మని సార్. మామూలు ఇంటర్ కాదు. ఎవరైనా కాలకు రెండు షూలు వేసుకుంటే సార్, మనం మాత్రం ఒక షూ వేసుకుంటే సరిపోతుంది. ఏంటి ఫోన్ వచ్చేసినట్టుంది. అమ్మో ఈసారి చూడాలి. ఎస్తాలే ఎన్నాళ్ళు వెయిట్ చేసాను తెలుసా ఈ హగ్ కోసం. చాలా హ్యాపీగా ఉంది. చూసి దేవదాసే కాళిదాసై ఎంత వెతికినా మిగిలిపో ఎంత అందం నీది. తీవ్ర ఉండాల్సింది ఎక్కడికి వచ్చాడు మనోహర. మీ ప్రోగ్రామ్ మొదలెట్టాలంతే కదా. అరే హరి నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి. సార్ మీకు దన్నం పెడతాను సార్, ఆ షూ మోడ్ ఆడి కొట్టడం వచ్చి నా ముఖం మీద కొడుతున్నాడు సార్. సార్ ఇవాళ ఇటు బర్త్డే సార్, సాంగ్స్ కావాలని ఎంత తమ్ముడు. మళ్ళీ చేసుకోరా శుభాకాంక్షలు అంద చేయమా. ముద్దు పంపయ్యా బాబు ఇదిగో వాడిని డీల్ చేసామని చెప్పారంటే కనుక నేను ఇంకా టీవీ నుంచి బయటికి రాను. మనం ప్రపంచంలో ఎవడని డీల్ చేయాలి.
అరే లోపల ముగ్గురు ఉన్నారు, వాళ్ళ ముగ్గురికి ప్రోగ్రామ్. బొక్క 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 ఏంటి, టీవీలో డైరెక్ట్ ఇంటికి వస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా అమ్మాయి ఉంటది ఇప్పుడు. వెల్కమ్ డార్లింగ్. మాటలు ఒరే మీరు ఎవరో నాకు తెలియదు, ఎందుకు వచ్చారు, ఎందుకు కొట్టారు, ఎందుకు 10 నిమిషాలే గంట అయింది ఇంకా రావట్లా. అన్ని క్యారెక్టర్లు అయిపోయినాయి, ఒక్కసారి రివైండ్ చేసుకోవాలి. అమ్మో అమ్మో, ఖచ్చితంగా ఆవిడ ఎన్నిసార్లు కొట్టిందంటే. ఓకే ఎస్ డార్లింగ్, ఇప్పటిదాకా నీకోసం. ఏం చేస్తున్నారు? ఇల్లు క్లీన్ చేస్తున్నా సార్. మీరేంటి సార్ సడన్ గా వచ్చారు, 1 వీక్ రానన్నారు. నీకు మంచి గిఫ్ట్ తెచ్చాను సార్ దుబాయ్ నుంచి. నా కోసం గిఫ్ట్ ఏంటి సార్? ఏంటి సార్ ఇది? ఇది తీసుకెళ్ళి నీకున్న 4-5 జతల బట్టలు ప్యాక్ చేసుకుని దుబాయ్ దుబాయ్. ఇప్పటికిప్పుడు బయటకు వెళ్ళి ఎత్తుకోమంటే చిన్నపిల్లోని. నాకు అంతకాలు నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, ఇంట్లో కెమెరా ఉందని సంగతి మర్చిపోయావు నువ్వు. కెమెరా పెట్టారా? మొత్తం చూసేసాను. బయలుదేరు. నీకు ఇంకో గిఫ్ట్ కూడా తెచ్చాను రోయ్, కళ్ళు మూసుకో. క్లోజ్ యువర్ ఐస్. హాయ్. ఓపెన్ యువర్ ఐస్. మో లేడీ వాయిస్ కనబడుతుంది. హాయ్ సుధీర్. ఇప్పుడు నీ ప్లేస్ లో ఈ అమ్మాయిని ఇంటికి రెంట్ ఇస్తున్నాను అన్నమాట. మీ ఇద్దరు షేరింగ్ చేసుకోవచ్చా? మీరు ఓకే అంటే నీకు గిఫ్ట్ గా ఇంకోటి కూడా తెచ్చా. వద్దు సార్, ఇది బాగుంటుంది. బయలుదేరుతో. నాకు తెలిసి వేరే దారి ఏం లేదు. లేదు, ఒకసారి క్లోజ్ అయిపోయినాయి. ఓ ఇది ఓపెన్ ఉందా? ఇటు నుంచి వెళ్ళమ్మా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చిన్నబోకుమా.